హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కందికాయల గురించి టాపిక్ ఇదిగోండి మా బాబాయ్ వస్తున్నారు కందికాయలు ఎలా ఫస్ట్ వస్తుందో సెకండ్ థర్డ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఈ మీకోసము చాలా పొడుగు ఉన్నాయి చూడండి నాకంటే చాలా పొడుగు ఉన్నాయి నేను ముందుకు వెళ్ళ వెళ్తూ ఉన్నాను లోపల చాలా భయం వేస్తుంది చూడండి ఎంత డార్క్గా ఉందో ఇటు సైడు ఇటు సైడు పందిలు చాలా ఉంటాయి తినడానికి వచ్చేస్తాయి చాలా భయంగా ఉంది నాకైతే మీకోసం నాకు చేయక తప్పదు అదిగోండి చాలా వచ్చాయి ఇప్పుడు మనం మొదలు పెడదాం ఫస్ట్ది ఫస్ట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఫస్ట్ కందికాయ ఇవి ట్వంటీ డేస్ తర్వాత ఇలా వస్తుంది ఇలా వస్తుంది దాన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇది కంది గింజలు అంటారు వీటినే వీటినే ఇదిగో నా కోసం దాడి చేస్తున్నారు లోపలికి ఇదిగోండి వీటినే బ్యాళ్ళు అంటారు వీటినే మనం పప్పులో తింటాము చాలా బాగుంటాయి ఈవింగ్ ట్వంటీ డేస్ అట్లా ఉంటాయి కదా వాటిని కింద కింద హార్వెస్ట్ చేసేస్తారు మొత్తం మొత్తం కోసేస్తారు హార్వెస్ట్ మీన్స్ కొయ్యడం కోసిన తర్వాత మార్కెట్లో అమ్ముతారు ఇవి కోసిన తర్వాత ట్రాక్టర్తో తొక్కిచ్చి గింజలు తీస్తారు దాని లోపలివి అవి ఆ గింజలే మళ్ళీ ఒక మిల్లు పట్టించి ఆఫ్ అవుతాయి టూ పీసెస్ అయితే ఒక్కొక్క గింజ వచ్చేసి అప్పుడు మనం కందిపప్పు అని చూస్తుంటాం చూడండి మీరు కందిపప్పు ఊరికి అట్లా తినేస్తున్నారు ఫార్మర్ గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా ఫార్మర్ ఈ క్రాప్ రావాలంటే ఎన్ని నెలలు అవుతాయి చూడండి ఎంత కష్టమో కానీ మీరేమో ఊరికే ఇంకా ఫార్మర్తో గొడవబడి ఆస్తిలన్నీ మీ ది మీరే తీసేసుకుంటున్నారు ఎలా చెప్పండి మళ్ళీ ఎలా నాయమో చెప్పండి చూడండి అంత సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ కష్టపడితే కానీ ఇవి చెట్లు రావు చూడండి ఎంత బాగున్నాయో కానీ మీరు ఫార్మర్స్కి ఒక్క ఒక్క ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఇచ్చినా కూడా ఫార్మర్స్కి మా సపోర్ట్ ఇవ్వండి ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఇచ్చినా కూడా వాళ్ళు మీతోనే ఉంటారు అసలు మీకు అన్నం ఇప్పుడు మీరు తినే అన్నం కూడా ఈ ఫార్మర్ నుంచి వచ్చేదే మన ఫార్మర్కి వ్యాల్యూ ఇవ్వాలి ఇదిగోండి చూడండి మన రాజే మన రైతు ఫార్మర్ ఈజ్ కింగ్ ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా బట్టలు దాని నుంచి మనం మనం వేసుకున్న బట్టల నుంచి ప్రతి ఒక్కటి ఆఖరికి తినే కూడా ఫార్మర్ నుంచే వస్తుంది ఫార్మర్స్ చెమతా చుక్క కో చెమతా చుక్కని చూడండి ఆయనకి వాల్యూ ఇవ్వండి ఫార్మర్స్కి ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి ఇదిగోండి బాబాయ్ కోస్తున్నాడు మా బాబాయ్ హాయ్ హాయ్